తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం రాష్ట్ర పిలుపు మేరకు మున్సిపల్ కార్మికుల సమస్యలపై ఏఐటియుసి పోరుబాటులో భాగంగా మంగళవారం బంగారు కన్నయ్య అధ్యక్షతన స్థానిక ఆర్ఆర్ పార్కు దగ్గరలో ఉన్న మాస్టర్ ఆఫీస్ నందు నిరసన కార్యక్రమం జరగగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐటియుసి నాయకులు ఎస్ రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ కార్మికుల సమస్యలను తీర్చవలసిన అవసరం ఎంతైనా ఉందని, సుప్రీంకోర్టు ఇచ్చిన జీవో ప్రకారం సమాన పనికి సమాన వేతనం, అవుట్సోర్సింగ్, కార్మికులను పర్మినెంట్ చేయాలని, పెండింగ్ లో ఉన్న హెల్త్ అలవెన్స్ లు తక్షణమే చెల్లించాలని, సిబ్బందిని పెంచి పని ఒత్తిడి తగ్గించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారం చూపాలని ఈ నెల 19న కలిసి వచ్చే ఇతర సంఘాలను కలుపుకుని చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, ప్రతి మున్సిపల్ కార్మికుడు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ముందిచ్చిన హామీలను 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 జిందాబాద్ జిందాబాద్ సాధిస్తాం 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 జిందాబాద్ జిందాబాద్ కార్మికుల ఐక్యత మున్సిపల్ 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 కార్మికుల ఐక్యత కాంట్రాక్ట్ కార్మికుల్ని కాంట్రాక్ట్ కార్మికుల్ని కాంట్రాక్ట్ కార్మికుల్ని కాంట్రాక్ట్ కార్మికుల్ని జిందాబాద్ 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 కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ఎన్నికల ముందు హామీలను జిందాబాద్ జిందాబాద్ ఎన్నికల ముందిచ్చిన హామీలను ఎన్నికల ముందిచ్చిన హామీలను పాదయాత్రలో వచ్చిన హామీలను పాదయాత్రలో వచ్చిన హామీలను సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం సమాన పనికి జిందాబాద్ 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 కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల్ని కార్మికుల్ని